తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం దీని యొక్క సత్ఫలితం అన్న విశ్లేషణలో ఎప్పుడైతే నీళ్లు నిధులు నియామకాల మీద ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయిన దగ్గర నుంచి ఈ తెలంగాణ ఉద్యమం కొత్త పంతులు తొక్కింది. గతంలో మనం సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి చూస్తున్నాం. 1956లో మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపిన విధానాలు చూసాం. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎలా డెవలప్ అయ్యి ఏంటంటే ఎప్పుడైనా కేసీఆర్ గారి సారథ్యంలో అది ముందుకెళ్ళే విధానం అందరికీ తెలిసింది. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ దీని గురించి మాట్లాడితే అది ఒక డిఫరెంట్ చర్చ కింద అది అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బలిదానాలతో ఒక సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక స్టాండ్కి 2014లో రాష్ట్రం విభజించబడింది. ఏ పర్పస్ కోసం అయితే విభజించబడిందో ఉదాహరణకి నీళ్లు నిధులు నియామకాలు అన్న పర్స్పెక్టివ్లో డ్రైవ్ అయితే గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు తీసుకుంటే గోదావరి జలాల తరలింపు కృష్ణా జలాల తరలింపు ప్రక్రియలో మ్యాక్సిమం సిచ్యువేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక సువర్ణ అవకాశం కింద కేసీఆర్ గారికి ఇవాళ అన్ని కొడాయిలు ఓపెన్ చేసే ప్రక్రియ అయింది. ఆ విధంగా చాలా వరకు నీళ్ళు అయితే మాత్రం సక్రమంగా వచ్చే ప్రక్రియ నడిచింది. కానీ ఎప్పుడైతే నియామకాల దగ్గర ఇట్లన్నిటి దగ్గర సర్టన్ హడ్డిల్స్తో ప్రాస్పరేటివ్గా ముందుకెళ్ళిన తరుణంలో తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సిచ్యువేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 6.5 సంవత్సరాల ప్రస్థానంలో అపోజిషన్ పార్టీస్ అయిన తెలుగుదేశాన్ని కానీ కూకటివేలతో పెకలించబడి సిచ్యువేషన్కి డ్రైవ్ అయింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పార్టీ పట్ల ఆకర్షితులు అయ్యే ప్రక్రియకి డ్రైవ్ చేశారు. ఈ తరుణంలో మొన్న హైదరాబాద్ ఇక్కడ వచ్చిన తుఫాన్లు కానీ నెక్స్ట్ దుబ్బాక ఎలక్షన్స్ దగ్గర నుంచి బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పిలుపుకి ఎలాంటి పిలుపు అంటే మాకు అపోజిషన్లో ఒక వాయిస్ ఇవ్వడానికి మాకు సభ్యులు లేని కారణంగా మేము వాయిస్ ఇవ్వలేకపోతున్నాం అన్న సిచ్యువేషన్లో ఒక 25 మంది కార్పొరేటర్లను ఇవ్వండి సో దట్ వీల్ డెఫినెట్లీ గివ్ ఎ డిఫరెంట్ వాయిస్ అని ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన పిలుపుకి ప్రజలు ఏ విధంగా రీడ్ చేశారంటేనండి బీజేపీ పార్టీని సడన్గా ఎమర్జ్ చేశారు ఇక్కడ అపోజిషన్ కింద. ఎందుకు అంటే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ గెలిపించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనే అవుతున్న తరుణంలో అండ్ ప్రైమరీ ఎజెండా ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ అధినేత నాయకుడు మన ముఖ్యమంత్రి గారి మెయిన్ ప్రైమరీ ఎజెండా ఏంటంటే అపోజిషన్ పార్టీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వైవ్ అవనివ్వకుండా డిస్ట్రక్షన్ యాటిట్యూడ్లో ముందుకెళ్తూ అపోజిషన్ లేకుండా మొత్తం కాంకర్ చేసుకుని వెళ్ళే 1-2 ఎలక్షన్స్ ప్రక్రియ చూసుకుంటే 2014 నుంచి మొన్నటిదాకా ప్రస్థానం చూసుకుంటే కాంగ్రెస్ కూడా అపోజిషన్ క్యాడర్ కింద కూడా లేని సిచ్యువేషన్లో డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ షర్మిల గారు ఒక పార్టీ ఔన్నత్యాన్ని చాటుకుంటూ పార్టీ పెడుతున్నారు. అంటే కాంట్రడిక్టరీ అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అపోజిషన్ని ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్కి డ్రైవ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో ఈవిడ టీఆర్ఎస్ పార్టీ పరంగా పెడుతోంది అన్నదానికి రూల్డ్ అవుట్. రెండో పాయింట్, షీ ఇవాళ మీరు ఆవిడిచ్చిన ఒక స్టేట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, షీ హాజ్ ఆస్క్డ్ కేటగారికలీ ఎవరిని మీడియాని, నన్ను జగన్ గారు ఎందుకు పట్టించుకోలేదు, నాకు ఎందుకు పదవి ఇవ్వలేదు అన్నది మీడియాని అడగమని ప్రశ్నిస్తుంది. అంటే అది ఒక అంతర్గత ఇష్యూ, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. ఆవిడ ఎప్పుడైతే ఇవ్వట్లేదు, ఆవిడ డైరెక్ట్గా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుసుకోవాల్సిన విషయంలో తెలంగాణకు వచ్చింది. అంటే నేను అంటుంది ఏంటంటే ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాను, ఆవిడ ఇక్కడికి వచ్చి క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? ఇక్కడ తెలంగాణ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ మహానాయకుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పాలిటిక్స్లో ఎవరికైనా సరే వాళ్ళు ప్రస్థానం ప్రజాక్షేత్రంలో తేల్చుకునే ప్రక్రియలో ఎవరు ఔన్నత్యాన్ని వాళ్ళు చాటుకోవడానికి ప్రజాక్షేత్రంలో రావడం తప్పు కాదు. రెండోది, ఈ భారతదేశంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది, ఆవిడ పార్టీ పెడుతున్నారు, వేర్ వెల్కమింగ్ ఇట్. బట్ ఇక్కడ ఒక అనిశ్చితి ఉంది. ఏంటంటే కాంగ్రెస్ అనే ఒక పార్టీని తీసుకున్నా, తెలుగుదేశం అనే పార్టీని తీసుకున్నా, తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ అనుసంధానించుకునే ప్రక్రియలో ఎందుకంటే వాళ్ళ భావజాలాలు ఒకటే, రీజనల్ పార్టీ భావజాలాలు. రెండోది ఏంటంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు జన్మభూమి రూపకర్త అండ్ ఆయన ప్రస్థానం అంతా తెలుగుదేశం నుంచి వచ్చింది. ఈవెన్ దో హి స్టార్టెడ్ హిస్ కెరియర్ ఫ్రమ్ కాంగ్రెస్ బట్ ఆయన ప్రస్థానం అంతా బాగా ఎమర్జైంది అంతా తెలుగుదేశం. సో అందుకని ఆ క్యాడర్ని ఆకర్షితం చేసుకోగలిగే ఇవాళ తెలుగుదేశం మొత్తం క్యాడర్ అంతా ఆయన యాక్సెప్టబిలిటీలో ఉంది. వేరేజ్ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికల్లా ఆయన కండువ కప్పిన రోజు తర్వాత నుంచి మిగిలిన రోజు నుంచి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి అపాయింట్మెంట్స్ లేవు, అలా ప్రాచుర్యం కూడా లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఇంకొక పక్క చూసే ప్రక్రియలు బీజేపీలో ఒకవేళ మెర్జ్ అవుదాం అనుకున్నా వాళ్ళకి భావజాలాలు లేవు, భావజాలాలు సింక్ అవ్వు. అవును, ఇక్కడి నుంచి ఈ ప్రాస్పరిటీలు ఏమవుతుందంటే విచ్ఛిన్నం అవుతున్న కాంగ్రెస్. అండ్ ఇక్కడ ప్రైమరీ ఎజెండా సెక్యులర్ భావాలకి డిఫరెంట్ అబ్రివేషన్ ఇస్తున్న బీజేపీ పార్టీ మీరు చూడండి. కావాలంటే ఇవాళ గుజరాత్ ఎలక్షన్స్లో మూసీ నదీ పరివాహ ప్రాంతానికి పరిమితమైన ఎంఐఎం పార్టీ గుజరాత్లో స్థానాలు గెలుచుకోగలిగింది. రేపు బెంగాల్లోను
మనకు జరిగిన బీహార్ ఎలక్షన్స్లో. దిస్ ఇస్ సెక్యులర్ భావాలకి డిఫరెంట్ అబ్రివేషన్ క్రియేట్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చేసరి కల్లా ఎస్సీ ఎస్టీ అండ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అన్నది ప్రైమరీ ఫోకస్. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పక్క చూడరు. ఈవెందో వాళ్ళు విధి విధానాల పట్ల ఎట్టి పరిస్థితుల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది వాళ్ళ మీద, ఎందుకంటే హిందూ భావజాలం వెసెస్ క్రిస్టియన్ భావజాలం. ఇలాంటి వాటిలో ఆకర్షణకు గురి కావడానికి ఒక ప్రక్రియ చేసింది. ఆ ప్రక్రియ ప్రయోగమే షర్మిల గారి పార్టీ ఆవిర్భావం.